నా పేరు శివ ప్రసాద్ అండి. మాది నీరుకొండ విలేజ్ మంగళగిరి మండలం. ఇక్కడ ట్రాక్టర్ మీద కింద పడ్డాను, డీప్గా తల మీద ఇంజ్యూర్ అయింది. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తే మణిపాల్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. మణిపాల్ హాస్పిటల్ కన్నా రాగానే డాక్టర్ రవికాంత్ గారు చూశారు. చూసి డీప్గా ఇంజ్యూర్ అయింది, కొద్దిగా సీరియస్గా ఉంది అని చెప్పారు ఫస్ట్. తర్వాత సర్జరీ చేయాలమ్మా, దీనికి సర్జరీ చేసి ఒక 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. చేయండి సార్ అని చెప్పేసాము. ప్రాబ్లం ఏముంటుందా అని మా పేరెంట్స్ వీళ్ళందరూ అడిగారు. ఏముండదు, ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ ఉండదు, సర్జరీ అయిపోయాక యాజ్ ఇట్ ఈస్గా నార్మల్ వర్క్ చేసుకోవచ్చు, ఒక 1 మంత్ మాత్రం బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్ రవికాంత్ గారికి అండ్ థ్యాంక్ యూ మణిపాల్. నేను డాక్టర్ రవికాంత్, న్యూరో సర్జన్. శివ ప్రసాద్ అనే పేషెంట్ మన దగ్గరికి తలకు బలమైనటువంటి గాయంతో వచ్చారు. గాయం వల్ల మెదడులో పైన ఉండేటువంటి కపాలము చాలా ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఆ ఫ్రాక్చర్స్ అనేది మెదడులో ఉండేటువంటి ఒక రక్తనాళం, సుపీరియర్ సాజిటల్ సైనస్ అనేటువంటి ఒక రక్తనాళము మేజర్ రక్తనాళాలన్నీ డ్యామేజ్ చేసింది. సో దాని నుంచి అధిక రక్తస్రావం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల అతనికి కుడికాలు అనేది పూర్తిగా పక్షపాతం వచ్చి నడవలేని స్థితిలో ప్లస్ కోమటో స్టేజ్లో వచ్చారు, కోమాలో ఉన్నారు. సో మనం టైమ్లీ ఇంటర్వెన్ అంటే ఇమీడియట్గా సిటీ స్కాన్ చేసి ఆయన ప్రాబ్లాన్ని మనం గుర్తించగలిగాము. ప్లస్ ఆ కండిషన్ అనేది, సర్జరీ అనేది కూడా బాగా కాంప్లికేటెడ్ సర్జరీ అనేది మనం ముందే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో దానివల్ల ఏంటంటే ప్రాణాపాయం అనేది 50% ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ ఆ ఎముక అనేది ఆ రక్తనాళాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసి రక్తనాళాల్లోకి ఇరుక్కుపోయి ఉన్నది ఆ బోన్ అనేది. సో మనం చాలా జాగ్రత్తగా ఆ రక్తనాళాన్ని కాపాడుతూ ఆ ఎముకని ఏదైతే విరిగి రక్తనాళాలు పుచ్చుకుందో అవన్నీ క్షేమంగా మనం తీసాము. అదేవిధంగా ఆ పుర్రె అనేది ఆయన ఉన్నటువంటి కాళ్ళు చేతి నరాన్ని పూర్తిగా నొక్కేసింది. సో దానివల్ల అతనికి ఏంటంటే పక్షపాతం అనేది వచ్చింది. ఒకవేళ మనం ఆపరేషన్ చేయకపోయి ఉంటే అది కుడి కాలు ప్లస్ కుడి చేయిని పూర్తిగా డ్యామేజ్ చేసి మనిషి ప్రాణాపాయ స్థితికి వెళ్ళేవాడు. సో మనం ఆపరేషన్ చేసి ఏదైతే రక్తనాళం డ్యామేజ్ ఉందో దాన్ని రిపేర్ చేయడంతో పాటు ఆ మెదడు మీద ఉన్నటువంటి ఒత్తిడిని కూడా తీసేసాము. సో చాలా జాగ్రత్తగా ఈ కాంప్లికేటెడ్ సర్జరీ అనేది మనం పూర్తి చేసాము. ఇమీడియట్ ఆ సర్జరీ తర్వాత అతని కాలు అనేది రికవరీ అయింది, ఒక 50% రికవరీ అయింది. అంతకుముందు పూర్తిగా కాలు అనేది కదలలేని స్థితిలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పేషెంట్ అనే అతను నడుస్తూ ఉన్నాడు విత్ సపోర్ట్తోని. ఇంకా ఒక 10-15 డేస్లో నార్మల్ లైఫ్ అనేది విల్ లీడ్. ఎనీ టైప్ ఆఫ్ అంటే హెడ్ ఇంజరీ కానీ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ కానీ ఇమీడియట్గా మనం వితిన్ 6 అవర్స్ అంటే డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఎంత త్వరగా మనం కన్సల్టెంట్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే, సో ఆ పేషెంట్ కండిషన్ బట్టి సిటీ స్కాన్ అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన ఉన్నటువంటి కండిషన్ని మనం ఎంత త్వరగా రెక్టిఫై చేయగలిగితే అంత త్వరగా పేషెంట్ రికవరీ అనేది ఆధారపడి ఉంటుంది. ఎర్లీగా మనం డాక్టర్ని సంప్రదించగలిగితే అవుట్కమ్ కూడా బాగుంటుంది. సో పేషెంట్ యొక్క ప్రాణాన్ని కూడా మనం కాపాడగలం. ఒక 6 గంటల లోపల మ్యాక్సిమం 3-6 అవర్స్ టైంలో కనుక మనం హాస్పిటల్ రీచ్ అయ్యగలిగితే పేషెంట్ యొక్క ప్రాణాన్ని కూడా కాపాడగలం.